हेलो एवरीवन, वेलकम टू ग्लिट्सी वेल, दिस इज शिरीशा। ఈ రోజు నేను మీ అందరితో వైటమిన్ సి గురించి షేర్ చేసుకోబోతున్నాను. అంటే మన స్కిన్ కేర్లో వైటమిన్ సి ఎలా యూస్ అవుతుంది అండ్ దాని డెరివేటివ్స్ గురించి అండ్ ఏ స్కిన్ టైప్ వాళ్ళు ఏ డెరివేటివ్ యూస్ చేయాలి అండ్ దాని స్టెబిలిటీ గురించి తెలుసుకుందాము అండ్ అది ఎంత పర్సెంట్ యూస్ చేస్తే సేఫ్ అండ్ ఏ స్కిన్ టైప్ ఎంత పర్సెంటేజ్ యూస్ చేయాలి అలాగే ఏ డెరివేటివ్ సెలెక్ట్ చేసుకోవాలో కూడా మనం తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. सो विटामिन सी గురించి అందరూ వినే ఉంటారు. విటమిన్ సి సీరమ్స్, విటమిన్ సి క్రీమ్స్ మనకి మార్కెట్లో చాలా చాలా దొరుకుతూ ఉంటాయి. బట్ వాటి మీద ఏమని రాసి ఉంటుంది, విటమిన్ సి లేబుల్ మీద విటమిన్ సి డెరివేటివ్ ఏమని రాసి ఉంటుంది అండ్ అలాగే దాని పర్సంటేజ్ ఎంతవరకు మనం యూస్ చేయొచ్చు, సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు అలాగే నార్మల్ డ్రై ఆయిలీ స్కిన్ టైప్ వాళ్ళకి విటమిన్ సి ఎలా యూజ్ అవుతుంది అండ్ అలాగే విటమిన్ సి యూసెస్ ఇప్పుడు నేను మీకు చెప్తానన్నమాట. విటమిన్ సి అనేది యాంటీ ఆక్సిడెంట్. సో ఇది మనకి సన్ రేస్ నుంచి ప్రొటెక్షన్ ఇస్తుంది అన్నమాట మన స్కిన్కి అండ్ అలాగే స్కిన్ లైటనింగ్, స్కిన్ బ్రైటనింగ్ అండ్ అలాగే కొలాజిన్ కూడా ఇంప్రూవ్ చేస్తుంది అండ్ పిగ్మెంటేషన్ని తగ్గిస్తుంది. సో విటమిన్ సి అనేది మనకి వాటర్ సాల్యుబుల్. సో విటమిన్ సి మనకి కొలాజిన్ లెవెల్ని ఇంక్రీజ్ చేస్తుంది. కొలాజిన్ అంటే అది ఒక ప్రోటీన్ అన్నమాట. మన స్కిన్ మీద అదే మన సెల్స్ని అన్ని పట్టి ఉంచుతుంది, స్కిన్ సెల్స్ని మన బాడీని కలిపి ఉంచుతుంది అన్నమాట కొలాజిన్. సో అది ప్రతి సెల్ని కలిపి ఉంచుతుంది, దాన్నే కొలాజిన్ అంటారన్నమాట. అది ఒక ప్రోటీన్ ఫైబర్. అది మన స్కిన్కి బౌన్స్ని ఇస్తుంది అన్నమాట. వ్రింకిల్స్ అలాంటివి కొలాజిన్ తగ్గిపోవడం వల్ల వస్తాయి. కొలాజిన్ లెవెల్ ఎక్కువగా పెంచుకుంటే అది మన స్కిన్ని పట్టి ఉంచుతుంది, హోల్డ్ చేసి టైట్గా ఉంచుతుంది, కాబట్టి స్కిన్ లూజ్గా అయిపోకుండా వ్రింకిల్స్ అవి రాకుండా ఉంటాయన్నమాట. ఒక కుషనింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది స్కిన్కి. సో మన స్కిన్ బ్యారియర్ని కూడా అది రిపేర్ చేస్తుంది అండ్ స్కిన్ బ్యారియర్ని కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. సో నెక్స్ట్ మనకి విటమిన్ సి ఎందులో ఎక్కువగా దొరుకుతుంది అంటే మన తినే ఫుడ్లోనే మనకి విటమిన్ సి ఎక్కువగా దొరుకుతుంది అన్నమాట. సిట్రస్ ఫ్రూట్స్ కన్నా మనకి ఎక్కువగా విటమిన్ సిట్రస్ ఫ్రూట్స్ అంటే లెమన్, వాటిలో విటమిన్ సి ఎక్కువ ఉంటుంది అనుకుంటారు, బట్ అందులో ఉండదన్నమాట. పపాయ, కివీ, బెల్ పెప్పర్స్, స్ట్రాబెర్రీ వీటిలో మనకి ఎక్కువగా విటమిన్ సి దొరుకుతుంది సిట్రస్ ఫ్రూట్స్ కన్నా, ఇందులో ఉంటుంది అన్నమాట ఎక్కువ. ఆరెంజెస్, లెమన్స్లో మనకి సిట్రిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది విటమిన్ సి కంటే. మనం రోజుకి విటమిన్ సి 65 to 90 mg వరకు తీసుకోవాలన్నమాట కంపల్సరీగా. సో ఏ ఫ్రూట్లో మనకి ఎంత ఎంజీ విటమిన్ సి దొరుకుతుందో నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఆరెంజెస్లో మనకి 69 mg విటమిన్ సి మాత్రమే దొరుకుతుంది. బెల్ పెప్పర్స్లో అయితే 190 mg, బ్రోకలీలో 132 mg, పపాయాలో మనకి 88 mg దొరుకుతుంది అన్నమాట. సో డైలీ విటమిన్ సి తీసుకోవడానికి ట్రై చేయండి, అప్పుడు మనకి ప్రింకిల్స్ అలాంటివి రాకుండా ఉంటాయి అండ్ అలాగే సన్ వల్ల మన స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా కూడా ఉంటుంది. సో విటమిన్ సినే ఎలాస్కోబిక్ యాసిడ్ అని కూడా అంటారు. అది స్టేబుల్ ఫామ్ అన్నమాట. 100% విటమిన్ సి మనకి ఎలాస్కోబిక్ యాసిడ్లో దొరుకుతుంది అన్నమాట. అది ఎలాస్కోబిక్ యాసిడ్ అనేది 100% విటమిన్ సి అన్నమాట. సో ఎలాస్కోబిక్ యాసిడ్ మనం ఎక్కువ కన్జ్యూమ్ చేయడం వల్ల మనకి ప్రాబ్లం అయితే ఏం రాదు. జస్ట్ యూరిన్లో ఎక్కువగా కన్జ్యూమ్ చేసినా ప్రాబ్లం ఉండదు. 90 mg కంటే ఎక్కువ కన్జ్యూమ్ చేసినా అది మనకి యూరిన్లో ఫ్లష్ అవుట్ అయిపోతుంది. సో విటమిన్ సి మెయిన్ అడ్వాంటేజెస్ ఏంటంటే మనకి స్కిన్ లైటనింగ్కి, బ్రైటనింగ్కి అండ్ అలాగే పిగ్మెంటేషన్ ప్రాబ్లం తగ్గిస్తుంది. అది మంచి యాంటీ ఆక్సిడెంట్ కాబట్టి సన్ రేస్ నుంచి మన స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తుంది అండ్ అలాగే ఇందులో కొలాజిన్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన స్కిన్లో ఉన్న కొలాజిన్ లెవెల్ని చాలా బాగా ఇంక్రీజ్ చేస్తుంది. కొలాజిన్లో మనకి మైక్రో మినరల్స్ ఉంటాయి. మైక్రో మినరల్స్ జింక్, కోపర్, మెగ్నీషియం ఈ మూడు ఉంటాయి అన్నమాట కొలాజిన్లో. అవి కూడా మనం తీసుకునే ఫుడ్లో దొరుకుతుంది మనకి ఈ మూడు మినరల్స్ కూడా. సో అవి ఎక్కువగా మనకి మైక్రో గ్రీన్స్, పైనాపిల్, మష్రూమ్స్, నట్స్ అండ్ గ్రీన్ వెజిటబుల్స్, ఫ్లక్స్ సీడ్స్లో, ఆల్మండ్స్లో, కాజులో కూడా మనకి మైక్రో మినరల్స్ ఉంటాయి. సో అవి కూడా మనం డైలీ కన్జ్యూమ్ చేస్తే మనకి కొలాజిన్ లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది. సో స్కిన్ బ్రైటన్ అవుతుంది, లైటన్ అవుతుంది అండ్ అలాగే పిగ్మెంటేషన్ తగ్గుతుంది అండ్ అలాగే సన్ వల్ల మన స్కిన్ డ్యామేజ్ అవుతూ మనకి వ్రింకిల్స్ అవి రాకుండా ఉంటాయి. విటమిన్ సి మనం డే టైం యూజ్ చేయొచ్చు, నైట్ టైం కూడా యూజ్ చేయొచ్చు. డే టైం యూజ్ చేస్తేనే మనకి ఎక్కువ డిఫరెన్స్ తెలుస్తుంది అన్నమాట.
డే టైం యూస్ చేస్తే అది సన్ డ్యామేజ్ నుంచి మనకు ప్రొటెక్ట్ చేస్తుంది. వైటమిన్ సితో పాటు మనం సన్ స్క్రీన్ కూడా అప్లై చేసుకోవాలి. సన్ స్క్రీన్ కూడా అప్లై చేసుకుంటేనే పిగ్మెంటేషన్ అవి రాకుండా ఉంటాయి. అండ్ వైటమిన్ సి కూడా ఇంకా ఎక్కువ ఎఫిషియన్సీ చూపిస్తుంది అన్నమాట. సో ఎస్పీఎఫ్ మాత్రం కంపల్సరీగా అప్లై చేసుకోండి. మాన్సూన్లో కూడా సన్ స్క్రీన్ అప్లై చేసుకోవాలి. రెయిన్ పడుతున్నా కూడా సన్ స్క్రీన్ అప్లై చేసుకోవాలి. ఎందుకంటే యువీఏ రేస్ యువీబీ రేస్ మన ఎర్త్ మీద ఎప్పుడు పడుతూనే ఉంటాయన్నమాట. ఎండగా ఉన్నా చల్లగా ఉన్నా వర్షం పడుతున్నా కూడా యువీఏ యువీబీ రేస్ మాత్రం ఉంటాయి. సో వాటి నుండి ప్రొటెక్ట్ చేసుకోవడానికి సన్ స్క్రీన్ కంపల్సరీగా అప్లై చేసుకోవాలి. సో వైటమిన్ సి పిహెచ్ అయితే 3.5 ఉండాలి. అప్పుడే మన స్కిన్ మీద అది మంచిగా వర్క్ చేస్తుంది అన్నమాట. మాక్సిమం వైటమిన్ సి ప్రొడక్ట్స్ 3.5 పిహెచ్ ఉంటాయి. ఇది కొంచెం ఎసిడిక్లో ఉంటుంది అన్నమాట వైటమిన్ సి. ఎప్పుడు మన స్కిన్ పిహెచ్ అయితే 5.5 ఉంటుంది. మన స్కిన్ పిహెచ్ కూడా ఎసిడిక్లోనే ఉంటుంది. ఆల్కలీన్లోకి వెళ్తే స్కిన్ డ్రై అవుట్ అయిపోవడం అలాంటివి అవుతాయి అన్నమాట. సో ఎసిడిక్లోనే ఉంటుంది మన స్కిన్ కూడా. సో ఇప్పుడు మన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, వాటి మీద వైటమిన్ సి లేబుల్ ఏమని రాసి ఉంటుందో చూద్దాం. అండ్ దాని పొటెన్సీ కూడా తెలుసుకోండి. ఏ డెరివేటివ్కి ఎంత పొటెన్సీ ఉందో చెప్తాను. సో ఫస్ట్ది ఏంటంటే, ఫస్ట్ డెరివేటివ్ ఎలాస్కోబిక్ యాసిడ్. ఇది 100% పొటెన్సీ ఉంటుంది అన్నమాట. సో చాలా స్టేబుల్గా ఉంటుంది. ఇది తొందరగా ఆక్సిడైజ్ అయిపోవడం అలాంటివి ఏమి అవ్వ అన్నమాట. 90 డేస్ వరకు ఎలాస్కోబిక్ యాసిడ్ మనకి పొటెంట్గానే ఉంటుంది. పాడైపోవడం, ప్రోడక్ట్ పాడైపోవడం అలా ఏం జరగదు మనం ఓపెన్ చేసిన తర్వాత. సో ఎంత పొటెన్సీ ఉంటే అంత ఎక్కువగా పనిచేస్తుంది, అంత ఎక్కువ మంచిగా పనిచేస్తుంది అన్నమాట. బట్ సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు మాత్రం లో పొటెన్సీ ఉన్నవే తీసుకోవాలి. ఎందుకంటే కొంతమందికి వైటమిన్ సి పడదు, స్కిన్ ఇరిటేట్ అవుతుంది. సో వైటమిన్ సి ఫస్ట్ తక్కువ పొటెంట్ ఉండేదే తీసుకోండి. ఆ తర్వాత ఎక్కువ పొటెంట్కి మార్చుకోవచ్చు అన్నమాట, మీ స్కిన్కి అది సూట్ అయింది అనిపిస్తే. సోడియం ఎస్కోబైట్, ఇది 95% పొటెంట్. మెగ్నీషియం ఎస్కోబైల్ ఫాస్ఫేట్, ఇది 60% పొటెంట్. సోడియం ఎస్కోబైల్ ఫాస్ఫేట్, ఇది 55% పొటెంట్. ఎస్కోబైల్ పాల్మటైట్, ఇది 40% పొటెంట్. టెట్రాహెక్సైల్ ఎస్కోబైట్, ఇది 13% పొటెంట్ అన్నమాట. సో లేబుల్స్ మీద అయితే మనకి ఇలా రాసి ఉంటుంది. సో ఆ లేబుల్ చెక్ చేసుకొని అప్పుడు మీ సెన్సిటివ్ స్కిన్ అయితే సో ఎలాస్కోబిక్ యాసిడ్ కాకుండా కొంచెం తక్కువ ఉన్నది తీసుకోండి. సో ఇప్పుడు ఎంత పర్సెంట్ మనం యూజ్ చేయొచ్చో చెప్తాను. బిగినర్స్ అయితే 5-10% సరిపోతుంది. ఎలాస్కోపిక్ యాసిడ్ 5% నుండే వర్క్ చేస్తుంది. ఎలాస్కోపిక్ యాసిడ్ మనకి తక్కువ పర్సంటేజ్ ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే అది 100% పొటెంట్ కాబట్టి. సో 8% మ్యాక్సిమం 8-10% తీసుకుంటే మన స్కిన్కి చాలా బాగా సూట్ అవుతుంది అన్నమాట. నేను 8% ఎలాస్కోపిక్ యాసిడ్ యూజ్ చేస్తున్నాను. సో అది నా సెన్సిటివ్ స్కిన్ అయితే ఇరిటేట్ చేయలేదు. 10-20% యూజ్ చేయాలి అనుకుంటే మీరు ఇంకా తక్కువ పొటెంట్ ఉన్న డెరివేటివ్ ఏదైనా యూజ్ చేయొచ్చు. బట్ 20% దాటితే మాత్రం స్కిన్ ఇరిటేట్ అవుతుంది. సో అది ఫస్ట్ చెక్ చేసుకోండి. మీరు బిగినర్ అయితే మాత్రం 20% లో, 10% లోపే తీసుకోండి. 10% లోపే స్కిన్ కేర్లో ఉండేలా చూసుకోండి. ఒకవేళ మీకు 10% కూడా సరిపోయింది, మన స్కిన్ ఇరిటేట్ చేయలేదు అనుకుంటే 10-15% 20% వరకు వెళ్ళొచ్చు అన్నమాట. 20% దాటి మాత్రం తీసుకోవద్దు. సో ఇది వైటమిన్ సి. వైటమిన్ సి డెరివేటివ్స్ గురించి కూడా తెలుసుకున్నారు కదా. వైటమిన్ సి డే టైం యూజ్ చేయడానికే ట్రై చేయండి. డే టైం అయితే అది మన స్కిన్ని సన్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ ఎస్పీఎఫ్ మాత్రం కంపల్సరీగా యూజ్ చేయాలి. సో వైటమిన్ సితో పాటు మీరు మ్యాక్సిమం ఏది కలిపి యూజ్ చేయొద్దు వైటమిన్ సితో పాటు. సో వైటమిన్ సిని మీరు డే టైం స్కిన్ కేర్లో ట్రై చేయండి. కంపల్సరీగా మీకు డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది వైటమిన్ సి యూజ్ చేస్తే. బట్ సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి సూట్ అవ్వకపోవచ్చు. సో ఫస్ట్ మీరు ప్యాచ్ టెస్ట్ చేసుకుని ఆ తర్వాత యూజ్ చేయండి. సో ఫస్ట్ తక్కువ పర్సంటేజే యూజ్ చేయండి. 5-10% లోపే ట్రై చేయండి. ట్రై చేస్తే ఫస్ట్ టైం ట్రై చేస్తున్న వాళ్ళు. సో ఇది వైటమిన్ సి గురించి. వైటమిన్ సి గురించి మీ అందరూ తెలుసుకున్నారు కదా. సో నెక్స్ట్ వీడియోలో నేను వైటమిన్ సి ప్రోడక్ట్ ఏం యూజ్ చేస్తున్నానో దాని రివ్యూ చూపిస్తాను.
वीडियो मी अंदर की हेल्प अवुतुंदनि अनुकुंटुन्नानु। ई वीडियो मी अंदर की नच्चिते प्लीज़ डू लाइक शेयर एंड सब्सक्राइब टू माय चैनल। बाय।